తవ్వే కొద్ది ట్విస్ట్లు ఈ ఆడ అఘోరి కథలో ఎన్ని మలుపులో. కీర్తిరెడ్డి తెలుగు సమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన పేరు. జన్మనిచ్చి అపురూపంగా పెంచుకున్న తన తల్లి మెడకు చున్నీ బిగించి ఆమె కళ్ళల్లోకి క్రూరంగా చూస్తూ చేజేతులా ఊపిరి తీసిన అఘోరి. రోజురోజుకు ఆమె కథలో ట్విస్టులు పెరుగుతున్నాయి. మరింత వెగటు పుట్టిస్తున్నది ఆమె కథ. మన సినిమాలు మన సీరియళ్లు చూపే ప్రేమ అనేది ఎంత డొల వ్యవహారమో, ఇప్పుడు ప్రేమ మైకంలో పడి కొట్టుకుపోతున్న మన యువతకు నిజంగా ఆమె జీవితం ఓ పాఠం. తల్లి ఎలాగూ ప్రాణాలు వదిలింది. ఇప్పటికీ బిడ్డవైపు భయం భయంగా ఆశ్చర్యంగా చూస్తూ ఆమె ఆత్మ ఇంకా ఆ పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది బహుశా. ఒకసారి తాజా సంగతుల్లోకి వెళితే ఆ పిల్ల వయసు ఎంతని, ఆమె పరిణతి ఎంతని, చదివేది డిగ్రీ సెకండ్ ఇయర్, అప్పుడే ప్రేమ, సెక్స్, విశృంఖలత్వం, ఆమెకు బాలరెడ్డి అనే యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. అంతకుముందే తనతో ప్రేమలో పడింది, గర్భం. తల్లిదండ్రులు కూడా విధిలేక వాళ్ల పెళ్లికి అంగీకరించారు. కానీ అప్పటికే ఆమెపై మనసు పడ్డాడు శశికుమార్. బీటెక్ చదివి జులాయిగా తిరుగుతున్నాడు. నా తండ్రి పాలమూరు జిల్లాలో ఎలక్ట్రికల్ ఏఇ, మస్తుగా ఆస్తి అని నమ్మించాడు ఆమెను. ఇంకేముంది, పడిపోయింది పోరి. శశికుమార్ ఏం చేశాడంటే ఈ పిల్లతో కలిసి ఉన్న ఇంటిమేట్ సీన్లను రికార్డ్ చేసుకున్నాడు. ఈలోపు బయటపడింది ఆమె తల్లి కాబోతున్న నిజం. తీసుకుపోయి పాలమూరులో అబార్షన్ చేయించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెబితే పేరెంట్స్ కుదరదన్నారు. సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తే నీ చావు నువ్వు చావు అని లైట్ తీసుకున్నారు. కీర్తి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోలేదు. ఆల్రెడీ పాత ప్రియుడు బాలరెడ్డితో ఎలాగో పెళ్లి కుదిరింది కదా, తనకే ఇచ్చి చేస్తామన్నారు. కీర్తి డైలమా, కానీ శశికుమార్ ఊరుకోడు కదా, ఆ వీడియోలో ఫోటోలో బయటపడతానంటూ బెదిరించాడు. ఈ ఫోటోలు వీడియోలు బాలరెడ్డికి కూడా పంపిస్తాను, కుదిరిన పెళ్లి రద్దు ఖాయం అని బ్లాక్మెయిల్ చేశాడు. తమ పెళ్లికి అడ్డుగా ఉన్న కీర్తి తల్లి రజితను అడ్డు తొలగించుకోవాలని ఏకంగా ఖతం చేసే ఆలోచనకు వచ్చారు. అనుకున్నట్టే చంపేసి ఎక్కడో ట్రాక్పై పడేసి వచ్చారు. కానీ కథ అడ్డం తిరిగింది, కథ అంతా బయటపడింది. ఇప్పుడు ఇక్కడ మరో కథ ప్రచారంలోకి వస్తోంది. పోలీసులు ఆ దిశలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఏంటంటే సదరు పాలమూరు జిల్లాలో ఏఈగా పనిచేస్తున్న పర్వతం కథ. ఈ శశికుమార్ అనేవాడు ఆ తండ్రి మూడో భార్యకు మూడో కుమారుడట. ఆశ్చర్యపోతున్నారా? పాలమూరు హాస్పిటల్లో ఈ పిల్లకు అబార్షన్ చేయించడానికి ఆ తండ్రి కూడా సహకరించాడని కొత్త డౌట్ పోలీసులకు. అంటే వీరి ప్రేమ పెళ్లి విషయం మొత్తం తెలుసా తనకు? తన జీవితము అపసవ్యమేనా? రజిత హత్య విషయము తెలుసా? మొత్తం కథలో తన పాత్ర ఏంటో తేలాల్సి ఉందట అన్నట్టు తను 2 నెలల క్రితమే ఏసీబీ కేసులో చిక్కాడట కూడా. ఇంకా పోలీస్ మార్క్ దర్యాప్తు జరిగే కొద్దీ ఇవన్నీ మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. అరెస్ట్ చూపించి ఛార్జ్షీట్ వేసే టైంకు ఈ కథలోకి ఇంకెన్ని పాత్రలు ప్రవేశిస్తాయో, ఎన్ని ట్విస్టులు తిరిగి ఇంకెంత యావగింపున కలిగిస్తుందో తెలియదు. అనూహ్యం.